డాక్టర్ గారు ఈ ప్రశ్నని సాగర్ అడుగుతున్నారండి. నాకు సంవత్సరం క్రితం పెళ్ళైంది. కొన్ని కారణాల వలన నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా నాకు ఏమాత్రం నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడూ ఆ అమ్మాయి ఆలోచనలే. నా భార్యతో మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. తనకి నేనంటే చాలా ఇష్టం, కానీ నా మనసులోంచి ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు పోవటం లేదు. ఆమెని మర్చిపోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సాగర్ గారు, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అనేది చాలా కష్టతరమైన పని, అది నేను కాదని అసలు అనను. కానీ ఆ అమ్మాయిని మర్చిపోవడం మీ బాధ్యత. మీ పరిస్థితులు ఏంటో మాకు తెలియదు. ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ తలొగ్గి మీరు ఈ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఈ తీసుకున్న ఈ డెసిషన్ని సరిగ్గా నిర్వర్తించడం అనేది ఖచ్చితంగా మీ కర్తవ్యం అవుతుంది. సో ఆ అమ్మాయిని మర్చిపోవడం కష్టమైనా సరే, తనని మర్చిపోయే బాధ్యత మాత్రం మీ మీద ఉంది. అయితే మీరు ఒక్కరోజులో మర్చిపోతారు, మర్చిపోగలరు అనే ప్రెషర్ నేను మీ మీద పెట్టను. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఆవిడ మీద మీకు ఇప్పటికిప్పుడు ప్రేమ కలగకపోవచ్చు, బట్ ఆమె మీద ప్రేమ కలగకపోయినా ఆమెతో లైఫ్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టండి. ఆమెతో చిన్న చిన్న పనులు చేయడం కానీ, కిచెన్లో ఆమెకు సహకరించడం కానీ, తనని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళడం కానీ, సినిమాలకు తీసుకెళ్ళడం కానీ, షికారులకు తీసుకెళ్ళడం కానీ, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, అట్లీస్ట్ మీ ఎదుట ఒక మనిషి నిల్చుంది, తనతోటి ఒక స్నేహభావం ఉంచుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు అనే మైండ్ సెట్లో వెళ్ళి తనతో లైఫ్లో పార్టిసిపేట్ చేయడం మొదలెట్టండి. మీరు ఆ పార్టిసిపేషన్ మొదలెడుతున్న కొద్దీ మీరు ఆ పార్టిసిపేషన్ని ఎంజాయ్ చేయడం మొదలెడతారు. ఆ ఎంజాయ్ చేస్తున్న క్రమేణా మీకు మెల్లమెల్లగా తన మీద ప్రేమ వస్తుంది. అండ్ మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ అమ్మాయి, ఏదైతే మీరు ప్రేమించిన అమ్మాయి ఉందో, తన మీద ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా సన్నగిల్లుతాయి కొద్దిగా. సో పాయింట్ ఏంటంటే అండి, మర్చిపోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మర్చిపోవాలంటే మీరు చేయాల్సిన పని మీ ఆవిడతోటి లైఫ్లో పార్టిసిపేట్ చేయండి.